ప్రియబంగారం నాతో అబద్ధాలు ఆడడం లేదు కదా. లేదు డాడీ, డైలీ మమ్మీనే కిందికి దిగి వెళ్తుంది. నేనేమో మమ్మీని ఫాలో చేస్తూ వెళ్తున్నాను. చివరికి మమ్మీ ఏమో అసల వెనకే ఉంటుంది. అక్కడి నుంచే నన్ను ఏవేవో అంటూ భయపెడుతుంది డాడీ. మమ్మీ నువ్వు వెళ్తున్నావు అని చెప్తుంది, తనకేమైంది? అదే అర్థం కావడం లేదు. ఈ మధ్య మమ్మీని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తుంది డాడీ? చాలు, ఇది దానికి వేయండి. వన్ పచ్చడి వైనా టంటడాయ్. ఫిష్ ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్. నీ పేరేంటమ్మా? శ్రీప్రియ. నీకు చెల్లి కావాలా, తమ్ముడు కావాలా? ఇద్దరు కావాలి. అదే అదే మిస్టర్ నందా, కంగ్రాచులేషన్స్. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కొత్త కొత్త రుచులు తినాలని కోరిక పుడుతుంది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఈవిడ ఫిష్ తినడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. మొదటి ప్రసవంలో ఇటువంటి మార్పులు ఆహారంలో గానీ స్వభావంలో గానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పగలరా? ప్రియ కడుపులో ఉన్నప్పుడు మేము ఫారెన్లో ఉన్నాం, అక్కడ ఫుడ్ తను బాగానే తినేది. ఓ ఐ సీ. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, తినాలనిపించినవి తినేయండి. ఓకే డాక్టర్. ప్రతి నెల చెకప్కు రావటం మర్చిపోకండి. ఇలాగేయండి. అలాగే ప్రియా, ప్రియా ఏంటి డాడీ? చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను, తీసుకో. Mm-hmm.
రిమోట్ కంట్రోల్. బ్యాటరీ ఎక్కడ వేయాలి? డాడీ బ్యాటరీలు తీసుకురాకుండా వచ్చారు. రేపు తీసుకురమ్మని చెప్పాలి. అది ఎలా వెళ్తుంది? బ్యాటరీలు లేకుండా ఎలా వెళ్తుందబ్బా? అది చూడండి, ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ఆ కారు ఏంటి? బ్యాటరీ లేకుండా ఏమైంది? ఇలానండి, అటు చూడండి. ఏమైంది గౌరీ? గౌరీ, ఇంత డౌన్ లో ఏ టాయ్ కార్ అయినా బ్యాటరీ లేకుండా ఇలాగే వెళుతుంది. దీన్ని చూసి నువ్వు భయపడి ఇంత హంగామా చేసావా? దిస్ ఇస్ టూ మచ్. అది కాదండి, ఇది బ్యాటరీ లేకుండానే ఇంట్లోంచి బయటకు వచ్చింది. నేను ఆడుకొని కార్ ఇక్కడ మర్చిపోయాను, ఇంకెప్పుడు బయటికి తీసుకురాను, లోపలే ఆడుకుంటాను డాడీ. ప్రియా, త్వరగారా. ప్రియా ఎందుకు అబద్ధం చెప్తుంది? రా, నువ్వు రా. నాన్న అస్థికల కోసం వచ్చిందా? ప్రియా, ఆగవే. పాప ఎక్కడికి వెళ్తుందిలే అమ్మా, పడవ దగ్గర ఆడుకోవడానికి వెళ్తుంది. ప్రియకి ఏమైందో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తను ఇలాగే ప్రవర్తిస్తుంది. ఏమైందో కానీ తన ప్రవర్తన విచిత్రంగా ఉంది. లేనిపోని భయాలను మనసులో పెట్టుకోకండి. చిన్నప్పటి నుంచి తను హాస్టల్లో పెరిగిన పిల్ల కదా. ఇదంతా మీకెలా తెలుసు? అదంత ముఖ్యం కాదు గౌరమ్మ. సరే గాని చేతులు ఏంటమ్మా? ఇవి మా నాన్న అస్థికలు. మీకు మీ నాన్నగారి పైన అంత ప్రేమ లేదనుకుంటాను.
అదంతా మీకెలా తెలుసు? లేకపోతే ఇన్నేళ్లగా ఆయన అస్థికలు నిమజ్జనం చేయకుండా ఉంటారా? నాకంతా అయోమయంగా ఉంది. నాన్నకి ఈ సరైన కార్యం చేయమని నానమ్మ చనిపోతూ చెప్పింది, అందుకనే అస్థికలు తీసుకొచ్చాను. కానీ ప్రియ ఈ అస్థికల కోసం ఎందుకు వచ్చిందో నాకు తెలియడం లేదు. పిల్లలకి అన్నీ తెలుస్తాయమ్మా. తనకి మాత్రమే కాదు, మీకు అన్ని తెలుస్తున్నాయి. పడవ నడపటమే కాదు, మీకు అన్ని విషయాలు తెలుసు. దయచేసి నాకు నిజాన్ని చెప్పండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మీకే తెలియదంటే నాకెలా తెలుస్తుందమ్మా? మీకు నిజంగా ఏం తెలీదా? మీరు ఆమె కోసం వచ్చారు కదూ, ఆమె వేదన రోదన మీ చెవులకు వినపడలేదా? దేవుడా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? గౌరమ్మ, నాకన్నీ తెలుసు, పగన పెంచుకోవద్దు. నాన్నగారికి చేయవలసిన కర్మలన్నీ వెంటనే చెయ్యమ్మా. ఆత్మలకి ఎదురెళకండి. నీ పగేంటో నాకు తెలుసమ్మా, అయినా వద్దమ్మా, వద్దు.